ప్రతి జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో మూత్రపిండాల వ్యాధి బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. వర్షాకాలం కావడం వల్ల వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని రోడ్డు భవనాల కమల నాగేశ్వర జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తా ఉన్నాం. క్యాన్సర్ ను స్టార్టింగ్ లోనే గుర్తిస్తే, ఫస్ట్ స్టేజ్ లో గుర్తిస్తే 100కి 100% క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడానికి ఇప్పుడు ఫెసిలిటీస్ ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి. అదే క్యాన్సర్ గుర్తించకుండా అది ముదిరిన తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ స్టేజ్ పోతే ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి మరి ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ జిల్లా స్థాయిలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి మరి బీద ప్రజలకు ఎక్కడెక్కడ ఫెసిలిటీ కల్పించి మరి స్థానికంగా ఈ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా ప్రైవేట్ ఆసుపత్రుల కంటే మిన్నగా వీటిని తీర్చిదిద్దడానికి అన్నింటికీ అవకాశాలు ఇస్తున్నారు. ఈరోజు క్యాన్సర్ కు సంబంధించి, గతంలో కూడా ప్లేట్లెట్స్ కు సంబంధించి కూడా ఈ హాస్పిటల్లో మనం ప్రారంభించాం. ఐసీయూ కూడా ఎట్లుందో నాకు తెలియదు, కానీ గతంలో తాళమేసి ఉండొచ్చు. అన్ని సమస్యల్ని ముఖ్యంగా వేకెన్సీ లేకుండా పోస్టింగ్లు అవి వచ్చేదాకా వెయిట్ చేయకుండా పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం.